నెక్స్ట్ మనం ఇప్పుడు భూ వాతావరణంలో ఉన్నటువంటి వివిధ పొరలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి గాలి పొరను వాతావరణం అని అంటున్నాం. ఇక్కడ భూమి చుట్టూ ఉన్నటువంటి భూ ఆవరణంలో ముఖ్యంగా 5 పొరలను గుర్తించవచ్చు. భూ ఆవరణంలో ముఖ్యంగా 5 పొరలు ఉన్నాయి. ఈ 5 పొరలు ఏవి అంటే ట్రోపో ఆవరణము, రెండోది స్ట్రాటో ఆవరణము, మూడోది అయనో ఆవరణము, నాలుగోది ధర్మో ఆవరణము, ఐదోది ఎక్సో ఆవరణము. ఇక్కడ ఈ ట్రోపో ఆవరణం పొరలోనే శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అన్ని అంశాలు జరుగుతాయి. ఈ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత మార్పులు, ఉష్ణోగ్రత అదేవిధంగా వర్షపాతము, ఉష్ణోగ్రత వర్షపాతము అదేవిధంగా అవపాతము ఇవన్నీ వాతావరణంలో జరిగేటువంటి మార్పులన్నీ ట్రోపో ఆవరణంలో జరుగుతాయి. ఈ ట్రోపో ఆవరణంలో ముఖ్యంగా గాలి ఉంటుంది. గాలి, ఈ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ గాలికి సంబంధించినటువంటి ఈ గాలి వాతావరణము ఇవన్నీ ట్రోపో ఆవరణంలో ఉంటాయి. స్ట్రాటో ఆవరణంలో విమానాలు ప్రయాణం చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రాటో ఆవరణంలో విమానాలు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఉల్కలు ఉంటాయి కదా, ఈ ఉల్కలు అయనో ఆవరణంలోకి రాగానే పేలిపోతూ ఉంటాయి. ఉల్కలు అయనో ఆవరణంలోకి రాగానే పేలిపోతూ ఉంటాయి. ఇక్కడ ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణంలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా భూ వాతావరణంలో 5 పొరలు ఉన్నాయి. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, అయనో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఇక్కడ ఈ భూ ఆవరణంలో అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. బాగా గమనించండి, ఉష్ణోగ్రత అనేది ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఏం జరుగుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది భూ వాతావరణం అంటే ట్రోపో ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ అంటే ఈ ట్రోపో ఆవరణం ఉంటుంది కదా, కొద్ది ఆవరణం వరకు 5 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ట్రోపో ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా భూ ఆవరణంలో 5 పొరలు ఉన్నాయి. ట్రోపో ఆవరణంలో శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శీతోష్ణ స్థితి అంటే ఏంటి, దాదాపు మారకుండా ఒకే విధంగా ఉన్నటువంటి వాతావరణ అంశాలను శీతోష్ణ స్థితి అని అంటున్నాం. ఈ శీతోష్ణ స్థితిని ఏ విధంగా అంచనా వేస్తారు అంటే 25 సంవత్సరాల పాటు ఒక ప్రాంతంలో అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఉష్ణోగ్రత, వర్షపాతం వీటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసి వివిధ రకాల వాతావరణ అంశాలను అధ్యయనం చేసి 25 సంవత్సరాల అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయిస్తారు. ఈ శీతోష్ణ స్థితిలో ముఖ్యంగా ఏ అంశాలు ఉంటాయి అంటే గాలిలో ఉన్నటువంటి తేమ, అదేవిధంగా ఉష్ణోగ్రత, వర్షపాతము ఇవన్నీ. గాలి అంటే ఈ గాలి వాయువుల యొక్క మిశ్రమం. ఈ గాలి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే భూమిని ఆవరించి ఉన్నటువంటి గాలి పొరనే వాతావరణం అని అంటున్నాము. ఈ వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గాలిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని ఏమంటున్నాము అంటే ఆర్ద్రత అని అంటున్నాము. ఈ ఆర్ద్రత అనేది సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరై ఇది వాయువులో కలుస్తుంది, గాలిలో కలుస్తుంది కాబట్టి ఈ ఆర్ద్రత అనేది సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్ద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువగా చెమటలు పోస్తాయి. ఎక్కువగా ఎందుకు చెమటలు పోస్తాయి అంటే గాలిలో ఆర్ద్రత ఎక్కువగా ఉండడం వల్ల. ఇక్కడ గాలిలో తేమను దేన్ని ఉపయోగించి కొలుస్తారు అంటే హైగ్రోమీటర్ను ఉపయోగించి గాలిలో తేమను కొలుస్తారు. నెక్స్ట్ చూడండి ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేది ఒక ప్రాంతంలో
ఇక్కడ తక్కువగా నమోదు కావచ్చు, ఎక్కువగా నమోదు కావచ్చు. ఒక రోజులో నమోదైనటువంటి తక్కువ ఉష్ణోగ్రతను ఏమంటున్నామంటే అత్యల్ప ఉష్ణోగ్రత అని అంటున్నాం. అత్యల్ప ఉష్ణోగ్రత. అదేవిధంగా ఒక రోజులో నమోదైనటువంటి ఎక్కువ ఉష్ణోగ్రతను అత్యధిక ఉష్ణోగ్రత అని అంటున్నాము. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రత ఈ విధంగా నమోదవుతూ ఉంటాయి. ఈ విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతకు అత్యధిక ఉష్ణోగ్రతకు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఈ తేడాను ఏమంటున్నామంటే సరాసరి ఉష్ణోగ్రత అని అంటున్నాం. సరాసరి ఉష్ణోగ్రత అంటే ఒక వారం పాటు, ఒక వారం పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలను అత్యధిక ఉష్ణోగ్రతలను ఈ రెండింటి మధ్య తేడాలను గమనించి సరాసరి ఉష్ణోగ్రతను లెక్క కడతారు. ఈ ఉష్ణోగ్రతను కొలిచేటువంటి సాధనం ఏంటి అంటే థర్మామీటరు. థర్మామీటర్, ఈ థర్మామీటర్లో ఉష్ణోగ్రతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు అంటే డిగ్రీ సెల్సియస్ లేకుంటే డిగ్రీ ఫారెన్హీట్, డిగ్రీ కెల్విన్లలో కొలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక రోజులో నమోదయ్యేటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతను అత్యధిక ఉష్ణోగ్రతను ఒకేసారి కొలిచేటువంటి సాధనం ఉంది. ఈ విధంగా ఒకేసారి కొలిచేటువంటి సాధనాన్ని ఏమంటున్నాము అంటే ఎంఎంటీ, ఎంఎంటీ అని అంటున్నాము. ఎంఎంటీ అంటే ఏంటి, సిక్స్ మినిమం మ్యాక్సిమం థర్మామీటర్, సిక్స్ మినిమం మ్యాక్సిమం థర్మామీటర్, సిక్స్ మినిమం మ్యాక్సిమం థర్మామీటర్. ఈ సిక్స్ మినిమం మ్యాక్సిమం థర్మామీటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రాంతంలో, ఒక ప్రాంతంలో ఒక రోజులో ఒకేసారి అత్యల్ప ఉష్ణోగ్రతలను అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవచ్చు. ఈ విధంగా కొలవచ్చు, అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవచ్చు, అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఒకేసారి కొలిచేటువంటి పరికరం ఏంటి అంటే సిక్స్ మ్యాక్సిమం మినిమం థర్మామీటర్, దీన్ని ఎంఎంటీ అని అంటున్నాం. ఇది యూ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఒక బల్బ్ ఉంటుంది ఈ వైపున, ఈ వైపున గుండ్రటి బల్బు, ఈ వైపున దీర్ఘచతురస్రాకార బల్బ్ ఉంటుంది. దీంట్లో పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఈ పాదరస మట్టం అనేది పెరగడము తగ్గడము అనేటువంటి అంశాలను బట్టి ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతను అత్యధిక ఉష్ణోగ్రతను లెక్కేస్తారు. నెక్స్ట్ చూడండి, వర్షపాతం. ఒక ప్రాంతంలో పడేటువంటి వర్షం యొక్క శాతం అంటే వర్షం ఎంత పడుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురుస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఏమంటున్నాము వర్షపాతము అని అంటున్నాము. ఒక సంవత్సరంలో పడేటువంటి వర్షం అంటే తక్కువ వర్షము అధిక వర్షం వీటిని అన్నిటినీ కలిపితే అది సరాసరి వర్షపాతం అనేది అవుతుంది. సరాసరి వర్షపాతం, సరాసరి వర్షపాతం అంటే ఏంటి, ఒక ప్రాంతంలో, ఒక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం అత్యధిక వర్షపాతం వీటి మధ్య ఉన్నటువంటి తేడాలను సరాసరి తీస్తే దాన్ని సరాసరి వర్షపాతం అని అంటున్నాము. ఈ వర్షపాతాన్ని దేంతో కొలుస్తాము అంటే రెయిన్ గేజ్, రెయిన్ గేజ్ అనేటువంటి పరికరంతో కొలుస్తాము. ఈ రెయిన్ గేజ్ని ఏమంటున్నామంటే యుడోమీటర్, యుడోమీటర్ అని అంటున్నాము. ఆంత్రోమీటర్, యుడోమీటర్, ఆంత్రోమీటర్, పల్మనోమీటర్ అని దీనికి మూడు ఈ విధంగా ఇవన్నీ పేర్లు ఉన్నాయి. వర్షపాతం కొలిచేటువంటి రెయిన్ గేజ్కే యుడోమీటర్ అని, ఆంత్రోమీటర్ అని, పల్మనోమీటర్ అని ఈ విధంగా నాలుగు రకాల పేర్లు ఉన్నాయి. ఈ వర్షపాతాన్ని ఏ విధంగా కొలుస్తారు అంటే మిల్లీమీటర్లలో కానీ సెంటీమీటర్లలో కానీ కొలుస్తూ ఉన్నారు. వర్షపాతాన్ని మిల్లీమీటర్లలో కానీ సెంటీమీటర్లలో కానీ కొలుస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ రెయిన్ గేజ్ని తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారు, ఈ విధంగా ఒక బీకర్ని తీసుకొని దీనిలోకి గరాటును ఉంచాలి. ఈ గరాటును ఉంచి ఈ గరాటు భాగంలో ఎంత ఎత్తు వరకు ఇక్కడ నీరు అనేది చేరింది అంటే ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మిల్లీమీటర్లు చేరింది, వర్షం పడినప్పుడు దీన్ని వర్షంలో ఉంచేస్తే ఈ విధంగా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు ఎంత ఎత్తు వరకు, ఎంత ఎత్తు వరకు నీరు అనేది ఆక్రమించింది మిల్లీమీటర్ల సెంటీమీటర్ల అని
ఈ వర్షపాతాన్ని కొలుస్తూ ఉంటారు. వర్షం పడిన తర్వాత నేలలో ఉన్నటువంటి తేమ ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క కడతారు. ఈ రైతులు వర్షపాతాన్ని ఏ విధంగా లెక్క కడతారు అంటే పదునులలో లెక్క కడతారు. పదునులు బాగా గుర్తుపెట్టుకోండి. రైతులు వర్షపాతాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అంటే పదునులలో లెక్కిస్తారు. పదును అంటే ఏంటి? తేమ ఎంత ఉంది, మనం పంట వేసుకోవడానికి సరిపోతుందా లేదా అనేటువంటి అంశాన్ని వారు పదునులలో లెక్కిస్తారు. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. అయితే ఇక్కడ వర్షపాతాన్ని లెక్కించేదానికోసం రెయిన్ గేజ్ అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. వర్షపాతాన్ని మిల్లీమీటర్లలో సెంటీమీటర్లలో కొలుస్తారు. ఇక్కడ సకాలంలో వర్షాలు పడినప్పుడు రైతులు ఏరువాక పొలం పండుగలను జరుపుకుంటారు. ఏరువాక పొలం పండుగలను ఎప్పుడు జరుపుకుంటారు అంటే సకాలంలో వర్షాలు పడినప్పుడు జరుపుకుంటారు. నెక్స్ట్ చూడండి, ఈ గాలిలో రకరకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. గాలి అంటే గాలిలో వివిధ రకాల వాయువులు ఉన్నాయి. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, అదేవిధంగా తేమ, ఇవన్నీ గాలిలో ఉన్నటువంటి భాగాలు. గాలిలో ఏమేమి ఉన్నాయి చూడండి, వివిధ రకాల వాయువులు ఉన్నాయి. వివిధ రకాల వాయువుల మిశ్రమాన్ని గాలి అని అంటున్నాం. ఇక్కడ నత్రజని కానీ, ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, వీటికి అన్నిటికీ ఏ విధమైనటువంటి రంగు లేదు, రుచి లేదు. కాబట్టి ఇక్కడ గాలికి కూడా రంగు ఉండదు. గాలి అనేది వివిధ వాయువుల మిశ్రమము. ఈ వాయువులో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు ఏది అంటే నత్రజని నంబర్ వన్ వాయువు. నంబర్ టూ వాయువు ఏది? ఆక్సిజన్. అది తక్కువగా ఉన్నటువంటిది ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. గాలిలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు నత్రజని. ఇక్కడ రెండవది ఏంటి? ఆక్సిజన్. ఈ విధంగా ఈ గాలికి అనేక ధర్మాలు ఉన్నాయి. గాలి అనేది స్థలాన్ని ఆక్రమిస్తుంది, గాలికి బరువు ఉంది, గాలికి ఒత్తిడి ఉంది, ఊర్ధ్వ పీడనం ఉంది, అధో పీడనం ఉంది. ఈ విధంగా గాలికి ఒత్తిడి పీడనం ఉంది, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి ఏం చేస్తుంది? స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది అని ఏ విధంగా నిరూపించగలం? ఒక పాలిథిన్ కవర్లోకి గాలిని నింపండి. నింపిన తర్వాత దారాన్ని గట్టిగా కట్టి ఈ విధంగా కొడితే కనుక అది శబ్దం చేసి పగులుతుంది. అంటే గాలి స్థలాన్ని ఆక్రమిస్తూ ఉంది. అదేవిధంగా గాలికి ఒత్తిడి ఉంది. గాలికి ఒత్తిడి అనేది, ఈ ఒత్తిడి అనేది ఏ విధంగానైనా ఉండవచ్చు. ఒత్తిడి అంటే పీడనం అంటాం. పీడనం, ఊర్ధ్వ పీడనం కానీ అధో పీడనం కానీ ఈ విధంగా ఉన్నాయి. గాలికి ఉన్నటువంటి పీడనం ద్వారా పనిచేసేటువంటిది ఏది అంటే పారాచూట్. పారాచూట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నాలుగు వైపులా ఒక దారాన్ని కట్టి దీని కొనన ఒక రాయిని కడతారు. ఒక రాయిని కడితే ఇక్కడ ఏమవుతుందంటే గాలి ఈ విధంగా దీంట్లోకి వెళ్ళి, గాలి ఇక్కడ ఉంటుంది కదా గొడుగు ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ ఒత్తిడి కలగజేయడం వల్ల దీని నుంచి నెమ్మదిగా పైన నుంచి దుముకేదానికోసం, దుమికినప్పుడు దెబ్బలు తగలకుండా భూమి మీదకి నెమ్మదిగా వచ్చి దిగుతారు. దీన్ని పారాచూట్ అని అంటున్నాం. వైమానిక దళము ఈ పారాచూట్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు, అంటే హెలికాప్టర్ ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరిగినప్పుడు ఈ పారాచూట్ను ఎక్కువగా ఈ వైమానిక దళం వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గాలికి సంబంధించి, ఒత్తిడికి సంబంధించి గిరగిరా తిరిగే చేపను తయారు చేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా విమానం, కాగితపు విమానాలు చేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, గాలికి ఒత్తిడి ఉంటుంది. అదేవిధంగా గాలి శబ్దం చేస్తుంది. ఏ విధంగా అంటే వాయిద్య పరికరాలు ఉన్నాయి. డోలు కానీ, మృదంగం, వీణ, అదేవిధంగా సరాయి, అదేవిధంగా సన్నాయి, మేళము, ఇవన్నీ ఏం తెలియజేస్తాయి అంటే గాలి శబ్దం చేస్తుంది.
గాలి శబ్దం చేస్తుంది అని నిరూపిస్తున్నాయి. గాలి శబ్దం చేస్తుంది బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గాలి శబ్దం చేస్తుంది, గాలి శబ్దం చేస్తుంది అని నిరూపించేటువంటి అంశాలు ఏవి అంటే డోలు, మృదంగం, వీణ, సరాయి, సన్నాయి, అదేవిధంగా మేళం, వీటన్నిటిలో గాలి అనేది గాలి స్తంభం. ఈ గాలి స్తంభం అనేది వింత వింత శబ్దాలు, రకరకాల శబ్దాలను చేస్తుంది. ఈ రకరకాల శబ్దాల ద్వారా సంగీత వాయిద్యాలను తయారు చేయడం జరిగింది. ఈ విధంగా సంగీత వాయిద్యాలను గాలికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా, అంటే గాలికి పీడనం ఉంది అని పారాచూట్, గిరగిరా తిరిగేటువంటి చేప, కాగిత విమానం, డోలు, మృదంగం, వీణ, సరాయి, సన్నాయి, మేళం, ఇవన్నీ గాలికి సంబంధించినటువంటి ధర్మాల ద్వారా మనము ధర్మాలను తెలుసుకునే దానికోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈ గాలి అనేది దీంట్లో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ అనేది జీవులకు ప్రాణమైనది, జీవులకు ప్రాణాధారము. జీవులకు ప్రాణాధారం ఏది అంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది ఏం జరుగుతుంది, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు కిణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను వదిలేస్తాయి. జంతువులు ఏం చేస్తాయి, ఈ ఆక్సిజన్ను తీసుకొని, జంతువులు ఈ ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తాయి. ఈ విధంగా జంతువులు వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటాయి, ఇక్కడ మొక్కలు వదిలేసినటువంటి ఆక్సిజన్ను జంతువులు తీసుకుంటాయి. ఈ విధంగా సమతాస్థితి అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొక్కలు అనేటివి తగ్గిపోతూ ఉన్నాయో, జంతువుల సంఖ్య అనేది పెరుగుతూ ఉందో, గాలిలో కాలుష్యం అనేది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడం వల్ల కాలుష్యానికి పరిణమిస్తుంది, కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. ఈ కాలుష్యం అనేది ఎక్కువ అవడం వల్ల మనకు రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు, వాతావరణము శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అంశాలను మనము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.